friends, ee video lo sadharanga manam MP4 lo nunchi kani ledante MOV file gaani MKV file iladanti files ni like aa formats lo nunchi vere format lo marustam. Suppose MKV lo vachind ankonde konni konni televisions lo gaani konni like applications lo MP MKV anedi MP4 lo execute avudu. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తుంటామంటే మళ్ళీ దాని కన్వర్షన్ అనేది చేస్తూ ఉంటాం. ఇలా కన్వర్షన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఒకసారి డేటా లాస్ అవుతుంది. సపోజ్ హై హ్యూజ్ ఫైల్స్ ఉన్నాయనుకోండి, లార్జ్ ఆఫ్ డేటా ఉందనుకోండి, కన్వర్ట్ చేయడానికి చాలా సేపు పడుతుంది. కొన్నిసార్లు ఇవి కాకుండా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా చేస్తుంటాం, అది కాకుండా కొన్నిసార్లు వెబ్ బ్రౌజర్స్ ద్వారా చేస్తుంటాం. అంటే వెబ్ బ్రౌజర్ ద్వారా వెబ్సైట్స్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఎటువంటి అప్లికేషన్స్ సహాయం అవసరం ఉండదు. యాక్చువల్గా రెగ్యులర్గా మనము మన సిస్టమ్లో డిఫాల్ట్గా మనం వేసుకున్న అప్లికేషన్స్లో నుంచి ఈ వీడియోస్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే మాకు కొంత హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇందాక చెప్పినట్లు సాధారణంగా మనం ఏదైనా ఒక వీడియోని కన్వర్ట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాం. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ వేస్తాం, ఒకసారి అవి ఫ్రీ ఎడిషన్స్ ఉంటాయి, ఫ్రీ ఎడిషన్స్ కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ చేయమంటుంది. లేదంటే ఒకసారి ఆన్లైన్లో నుంచి అప్లోడ్ చేయడం, మళ్ళీ డౌన్లోడ్ చేయడం, ఇది ఒక పెద్ద ప్రొసీజర్. ఇలా చేస్తుంటాం. ఎటువంటి అప్లికేషన్ లేకుండా ఎలా చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అయితే సాధారణంగా మనకి రెగ్యులర్గా ఏంటంటే మూవీస్ కానీ ఏమైనా ఎంకేవీలో వస్తుంటాయి. ఈ ఎంకేవీల నుంచి మనం MP4లో కన్వర్ట్ చేసుకుంటే మన టెలివిజన్స్లో ఓపెన్ అవడం జరుగుతుంది. అది ఎలా ఏం చేస్తూ వస్తుంది అనేది చెప్తాను. మీరు రెగ్యులర్గా అందరూ వాడుతుంటారు డిఫాల్ట్గా ఉండే అప్లికేషన్ అది VLC మీడియా ప్లేయర్ అని ఉంటుంది. సో నా సిస్టంలో చూస్తే స్టార్ట్ మెనూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది. లేదనుకుంటే మీరు వెబ్సైట్ videolan.org అని టైప్ చేస్తే నా దగ్గర ఆల్రెడీ టైప్ చేస్తున్నాను కాబట్టి చూపిస్తుంది videolan.org అని. సో videolan.org అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ అవుతుంది వెబ్సైట్ అనేది. ఇక్కడ నుంచి మీరు వితౌట్ ఎనీ పే, అంటే ఈ ఒక్క రూపాయి కూడా పే చేయకుండా డౌన్లోడ్ VLC ఉంది కదా, ఇది క్లిక్ చేశారంటే ఇక్కడ డౌన్లోడ్ అడుగుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత సో ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఆల్రెడీ నా దాంట్లో ఉంది కాబట్టి నేను ఇన్స్టాల్ చేయట్లేదు, సో క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు VLC మీడియా ప్లేయర్ అనేది రెగ్యులర్గా మనందరూ తెలిసిన అంటే ప్లే చేసుకోవడానికి వాడతామని మాత్రమే తెలుసు, కానీ ఇక్కడ కన్వర్ట్ చేయడం కూడా ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దరు. సో ఇక్కడ మీకు గమనించినట్లయితే లెఫ్ట్ సైడ్ మీడియా అని ఉంటుంది టాప్ ఎండ్లో. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కన్వర్ట్ అండ్ సేవ్ అని వస్తుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫైలు, డిస్క్, నెట్వర్క్, క్యాప్చర్ డివైస్ అని ఉంది. క్యాప్చర్ డివైస్ నుంచి కూడా ఇన్పుట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే కేవలం కన్వర్షనే కాబట్టి ఇక్కడ ఫైల్ అనేది క్లిక్ చేసి యాడ్లోకి వెళ్ళి యాడ్లో మీ ఫైల్ MKV ఫైల్ అనేది ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఈ MKV ఫైల్ని కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇది ఎక్కడి నుంచి కన్వర్ట్ చేయాలంటే ఎలా చేయాలి, ఎక్కడ కన్వర్ట్ చేసుకోవాలి, ఎలా చేయాలి చూద్దాం. సో MKV ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏమవుతుంది, యాడ్ రిమూవ్ ఉన్నా ఇంకేం లేవు కదా. సో కన్వర్ట్ హైపర్ సేవ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సోర్స్ ఫైల్ యొక్క అడ్రస్ చూపిస్తుంది, కన్వర్ట్ అడుగుతుంది, అలాగే ప్రొఫైల్ ఏ ఫార్మేట్లో కావాలని అడుగుతుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. బేసిక్గా ఏంటంటే వీడియో H.264 ప్లస్ MP3 MP4 ఉంది, అలాగే MP3లోకి చేసుకోవచ్చు, రకరకాలు ఉన్నాయండి. చాలా MPEG-లోకి చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినది కింద వీడియో ఫర్ MPEG-4 720 పిక్సెల్లో కావాలన్నా, లేదంటే 480 పిక్సెల్లో కావాలన్నా మీరు టీవీ డివైస్ అంటే ఈ దేంట్లో ప్లే అవుతాయన్నమాట. ఇలా మనకి ఇష్టం వచ్చింది. లేదంటే ఐప్యాడ్ స్పెసిఫిక్గా కావాలంటే ఐప్యాడ్లోకి కాల్ చేసుకోవచ్చు, ఐప్యాడ్లో కూడా HD కావాలంటే చేసుకోవచ్చు, అలాగే ఆండ్రాయిడ్ లో వర్షన్స్ అయితే SD లో అని, SD హై అని ఇలా ఉన్నాయండి. సో నేను డిఫాల్ట్గా ఏంటంటే వీడియో ఫర్ యూట్యూబ్ HD అని పెడితే ఆటోమేటిక్గా అది డెఫినెట్లీగా MP4లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి అది క్లిక్ చేశాను. ఇక్కడ మీకు డెస్టినేషన్ ఉంది, డెస్టినేషన్ ఫైల్ దగ్గర బ్రౌజ్ చేసి మనకు ఆ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలనుకుంటున్నాం అనేది మనం ఇవ్వాలి. సో ఇప్పుడు ఫైల్ నేమ్ అనేది నేను 1234 అని ఇస్తున్నాను టెస్టింగ్ కోసం. సో సేవ్ యాజ్ టైప్ దగ్గర మీరు గమనించినట్లయితే కింద కంటైనర్స్ *.mp4 ఉంది, అంటే MP4లో కన్వర్ట్ చేయడం జరుగుతుందని చెప్తుంది. సో క్లిక్ చేస్తున్నాను సేవ్ అని. సేవ్ చేసినప్పుడు వెంటనే ఇక్కడ స్టార్ట్ బటన్ అనేది ఎనేబుల్ అయింది. ఇప్పుడు స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే ఈ ఫ్యూ మినిట్స్ తీసుకుంటుంది, బట్ త్వరగా అయిపోతుంది. అంటే మన యొక్క డేటా ఫైల్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇది కన్వర్ట్ చేయడం జరుగుతుంది.
ఒక 500 MB ఉందనుకోండి, దాని దగ్గర టైం తీసుకుంటుంది, ఒక 1 మినిట్ 2 మినిట్స్ తీసుకుంటుంది. ఒక 1 GB ఫైల్ ఉందనుకోండి, మేబీ అది ఒక 10 to 15 మినిట్స్ ఇలా తీసుకుంటుంది. కానీ ఇక్కడ మనం ఎటువంటి అదర్ అప్లికేషన్స్ వాడాల్సిన అవసరం లేదు, ఎటువంటి పేబుల్ అప్లికేషన్స్ వేసుకొని వాడాల్సిన అవసరం లేదు. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే టైం ల్యాప్సింగ్ ఎంత ఉంది, 1 మినిట్ 16 సెకండ్స్కి గాను ఎంత కంప్లీట్ అయిందని వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ప్రాసెస్ అవుతూ ఉంది, ఒక స్క్రాల్ బటన్ అనేది లైక్ మూడ్ అవుతూ ఉందన్నమాట ఈ బటన్. సో దీని పేసేసుకుని ఎంతవరకు కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. పూర్తిగా అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండ్ పాయింట్ ఆఫ్ ద వాల్యూకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది హిడెన్ అవుతుంది. అప్పుడు మనకి ఆ ఫైల్ అనేది పర్ఫెక్ట్గా కన్వర్ట్ చేయడం, కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. నియర్లీ ఈ ఫైల్ మనకు కన్వర్ట్ అవ్వడానికి 3 to 5 మినిట్స్ దాకా టైం తీసుకుంటుంది. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద వాల్యూకి వచ్చేసిన తర్వాత సరిపోతుంది. ఒకసారి దాన్ని ప్లే కూడా చేసి చూద్దాము. రైట్, ఇక్కడ మనకి ఆ బార్ ఏదైతే వెళ్తూ ఉన్నది బ్లూది, అది క్లోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ విండోని క్లోజ్ చేసి ఇక్కడ నేను ఇప్పుడు 1 2 3 4 అండ్ నేమ్తోనే కదా పెట్టింది. సో 1 2 3 4 అండ్ నేమ్తో ఉన్న వీడియోని ప్లే చేసి చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో విత్ వాయిస్ ఈ విధంగా మనకు కావాల్సిన ఫైల్స్ ఏదైనా సరే MKVలోంచి MP4లోకి కానీ లేదంటే MP4లోంచి MP3లోకి కానీ దేనికి కావాలంటే అది మనకు కావాల్సినట్లు ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. నా తదుపరి వీడియోలో మీకు మొబైల్ యొక్క మొబైల్ని ల్యాప్టాప్లో కానీ లేదంటే డెస్క్టాప్లో కానీ వ్యూ చేయడం ఎలా అనేది నా నెక్స్ట్ వీడియోలో చూపించడం జరుగుతుంది. నా వీడియోస్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.